మా వెరీ ఓన్ స్నేక్ బేబీ నాగ వైష్ణవి. నీ నవ్వుల తెల్లదన నీ నాగమల్లి అప్పడింది యువతు యువతు యువతు. లాస్ట్ సీజన్ ఒక జపాన్ బొమ్మ ఉండింది, ఇప్పుడు మళ్ళీ నిన్ను చూస్తుంటే మళ్ళీ ఒక జపాన్ బొమ్మ లాగానే ఉన్నావు నువ్వు కూడా. యు ఐఎమ్ టాకింగ్ టు యు. ఏ పాట పాడుతున్నావు? నేను పాడబోయే పాట చిగురాకు చాటు చిలక. చిత్రం గుడుంబ శంకర్, రచన సిరివెన్నెరి సీతారామ శాస్త్రి గారు, సంగీతం మణి శర్మ గారు, గానం నేను చెప్పను. ఏమైనా అసలు మర్యాదగా ఉందా? ఇంతమంది అందరు ఎవరెవరు పాడారో అన్నది అన్ని చెప్తున్నారు. నువ్వు ఇది చెప్పను అంటే నువ్వు చెప్పి నేను వదలటానికి కుదరదు. అలా ఇట్స్ అ రూల్ ఆఫ్ ద కాంపిటీషన్, నువ్వు అది చెప్పి తీరాలి. ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా. అయితే చంద్రబోస్ గారు ఎన్ని పాటలు రాశారు, అన్ని చంద్రబోస్ గారు అన్ని పేర్లు చెప్తున్నారు కదా. రెండు ఎపిసోడ్స్ క్రితం దానికి ముందు రౌండ్స్ లోనో సునీత గారు పాడిన పాటలు పాడినప్పుడు కూడా సునీత గారిని కూడా చెప్పారు కదా. చెప్పు. హలో, నువ్వు చెప్పకపోతే నేను పాడనివ్వను. నేను పాడనివ్వను. ఇద్దరు ఎవరో చెప్పాలి కదా. ఎవరిద్దరు? చంద్రబోస్ గారు, శ్రీనివాస్ మూర్తి గారు పాడారా? కృష్ణ అన్నాను సునీత గారు పాడారా? ఎస్పి చరణ్ గారు సునీత గారు పాడారు. ఎస్పి చరణ్ గారు సునీత గారు ఎస్పి చరణ్ గారు సునీత గారు పాడిన ఏం స్టైల్ అసలు. చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా. చిగురాకు చాటు చిలక తను నడవదు ధీమాగా, అనుకోని దారి గనక ఈ కమ్మక తప్పదుగా. తను కూడా ఇక్కడి నుంచే నీ ప్రయాణం మొదలు అంటుంది.
జడ్జెస్ మా మీరా జాస్మిన్. ఏం చెప్పాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పాడిన పాటలు మీరు పాడుతుంటే మాకు ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా. ఫస్ట్ దానికి థ్యాంక్స్ మీకు. చాలా చాలా బాగుంటుంది. ఇద్దరం కలిసి పాడలేదు షూర్లీ. నేను సపరేట్గా పాడాను, తను సపరేట్గా పాడాడు. ఇది చెన్నైలో రికార్డ్ చేసాం, వారి స్టూడియోలోనే. నేను పాడిన పోర్షన్కి చరణ్ గారు పాడిన పోర్షన్కి వ్యత్యాసం చాలా చక్కగా చూపించావు. అలా ఎప్పుడన్నా చరణ్, ఆ సంగతులు కూడా మీరు పాడేటప్పుడు మాకు ఎంత గర్వంగా ఉంటుందో, మీరు డ్యామేజ్ చేసినప్పుడు అంత కోపంగా కూడా ఉంటుంది. కానీ కానీ సంగతులు తనకు వచ్చే సంగతులు వేసేసింది. అవి కూడా చక్కగా ఉన్నాయి ఆ సంగతులు. అసలు అనుకోలేదు ఇంతవరకు మనం. అది బాగుంది నాన్న, చాలా బాగా పాడు. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ పల్లవి స్టార్ట్ చేసిన తర్వాత చిగురాకు చాటు చిలక అనుకోని దారి గనక ఈతి కమక తప్పదుగా, అది ఫ్లాట్ అయింది, రియలైజ్ అయింది వెంటనే. ఫ్లాట్ అయిందన్న సంగతి రియలైజ్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ రిపిటేషన్ వచ్చినప్పుడు గా చూసుకుందనమాట నేను పక్కగా పాడుతున్నానా లేదా అని. అవునా కదా, నీ ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతుంది. అక్కడి నుంచి చాలా కేర్ఫుల్గా ఆ గా వచ్చినప్పుడల్లా పర్టికులర్గా అబ్జర్వ్ చేసుకుంటుంది, నేను సస్టైన్ చేస్తున్నానా కరెక్ట్గా, ఆ నోట్ కరెక్ట్గా ఆ స్వర స్థానంలో ఉందా లేదా. చాలా నచ్చిన విషయాలమ్మా ఇవన్నీ, చాలా పాజిటివ్ సైన్స్. చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటున్నామని అనిపిస్తుంది మీకు, కానీ మీరు పాటను ఎలా చూస్తున్నారో, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎంత ఫోకస్ ఉందో, ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో, ఈ చిన్న చిన్న విషయాల్లో తెలిసిపోతుంది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మా పాటను ఇక్కడ ప్రజెంట్ చేసినందుకు, అలాగే చాలా బాగా పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వైష్ణవి బాగా నచ్చింది నాకు కూడా. చరణాలు బాగా పాడావు, పల్లవి ఇంకా అందంగా రావాలి ఒకటి. తర్వాత నిర్మాణమాటంగా చెప్పాలంటే పాట అంతా కూడా కొంచెం బాలగాత్రానికి సంబంధించిన అవరోధాలు అక్కడక్కడ ఉన్నాయి. చిన్నపిల్లవు కదా, చిన్నపిల్లవి కదా నువ్వు, కాబట్టి చిన్న గాత్రం, చిన్నపిల్ల కాబట్టి చిన్న గొంతు ఉంటుంది కాబట్టి ఆ దానికి సంబంధించిన పసితనం కనబడుతుంది పాటలో. మిగతా అంతా చాలా బాగుంది. నీ సాధనలోను నీ కృషిలోను ఎలాంటి లోపం లేదు. మా కోసం చాజ్ బ్రో సునీత గారు ఒక పల్లవి ఒక రెండు పాడాలి మాకు, మీరిద్దరు. సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా, తేలని గుట్టు తేనె పట్టు కదపలేకున్నా, ఉనికి నా పెదవుల్లో తొణికి తడి పిలుపేదో నాకే సరిగా ఇంకా తెలియకున్నది. తనలు తను ఏదేదో గుణిగి ఆ కబురేదో ఆ వైనం మౌనంలో మునిగి ఉన్నది. చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదు గనక మరి సులువుగా నమ్మదుగా, తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా, అయితే అది తేలనిదే అడుగు పడుగుగా. సరికొత్తగా నా వంక చూస్తుంది చిత్రంగా, ఏమైందో స్పష్టంగా బయటపడదుగా. థ్యాంక్ యూ సార్ కోరుకున్నందుకు శ్రోతలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్ఫెక్షన్. నాగవిష్ణువి సార్, నీ వల్ల టుడే వి ఆల్ హర్డ్ వీళ్ళిద్దరు పాట. తర్వాత నాగవైష్ణవి, నువ్వు ఇప్పుడు ఏ క్యారెక్టర్గా ఉన్నావో, ఎట్లాగ ఉన్నావో, పాడుతున్నప్పుడు యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎ డిఫరెంట్ పర్సన్, వేరే పర్సన్ అయిపోతావు నువ్వు, వేరే క్యారెక్టర్ అయిపోతావు, అది ఎట్లాగా? తెలీదు సార్. నువ్వు పాడుతున్నప్పుడు యు ఆర్ ట్రాన్స్ఫార్మ్, నువ్వు వేరే మనిషి, నాగవైష్ణవి కాదు వేరే యాదో నాగవైష్ణవి, అట్లాగ అయిపోతావు. యూఆర్ డూయింగ్ వెరీ వెల్ వన్ సింగింగ్ యూఆర్ definitely becoming a different character. Maybe cinema nenu chudaledu, maybe that character is there in you. Cinema lo vache character ni uhinchukuntu paadtavo emo, you are transforming into a different person. That's a good sign. Very good. Chala bagundi vaaru, chala bagundi, very good, chala mudduga andanga paadaru, very nice. Thank you sir.
బాగా పాడావా, హ్యాపీగా పాడావా, ఎంజాయ్ చేసావా, ఓకే అల్లరి చేసావా? అది నన్ను చూసావు ఒకసారి, చూసి ఒకసారి బెదిరించినట్టు చూసావు, ఏంటది? సరిగ్గా పాడుతున్నానా లేదా అని అడిగావా నన్ను? నోటంకి మ్యాన్, సీరియస్లీ. వెల్ ఎనీవేస్, నీకు నాకు ఇంకా నో మాటలు, నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందుకని ఓ థ్యాంక్ యూ, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.